యూనివర్సిటీ చూసుకోవాలి, నాకేం సంబంధం, అది అసలే మంచిది కాదు. ఇది మీది, మీ ఆస్తి. ఒక ఒక స్కూల్, ఒక హాస్టల్ కట్టించినా, ఒక క్లాస్ రూమ్ కట్టించినా, ఫర్నిచర్ తయారు చేసినా, కంప్యూటర్ ఇచ్చినా మీ ఆస్తి కాబట్టి మీ తర్వాత దాన్ని మళ్ళీ వచ్చే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ క్లాస్ కూడా ఇవ్వాలి కాబట్టి తప్పకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం వాడుకుంటే మంచిది. క్లీన్లీనెస్ కూడా, క్లీన్లీనెస్ కూడా ఆయాలు స్వీపర్లు వాళ్ళే చేయాలి, మాకేం సంబంధం. దయచేసి మీ రూమ్ ఎట్లయితే మీరు మంచిగా పెట్టుకుంటారో, మీ సామాన్ ఎట్లయితే మీరు మంచిగా పెట్టుకుంటారో, క్యాంపస్ను కూడా అక్కడ ఇక్కడ చెత్త వారేయకుండా మంచిగా చూసుకుంటే మీకే మంచిది. లేకపోతే దోమలు, రోగాలు, రకరకాల అన్నీ వచ్చేది మనకే. నేను జపాన్ పోయినా ఒకసారి, ఏదో ఇట్లే ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను అక్కడ ఏదో పారిశ్రామికవేత్తలను కలవడానికి పోయినా. 3 రోజులున్నా, ఫస్ట్ డే చూస్తే ఎక్కడ చూసినా మంచిగా టోక్యో అంతా చాలా క్లీన్ కనబడుతుంది. తెల్లారు ఇంకో ఊరు పోయినాం, హామామాత్సు అని సుజుకి హెడ్ క్వార్టర్ ఉంటే ఆడికి పోయినాం. ఆ ఊరు కూడా క్లీన్ ఉంది, చిన్న ఊరు పల్లెటూరు, అది మంచిగానే ఉంది. తర్వాత ఇంకో ఊరికి పోయినాం, అక్కడ క్లీన్గానే ఉంది. ఇక నాకు వశపడలే, ఇది ఏంది వీళ్ళ కథ, వీళ్ళు రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తుండ్రు, ఏమైనా కనబడని యంత్రాలు ఏమైనా పెట్టినరా, రోబోట్స్ ఉన్నాయా, ఏం సంగతి అని చెప్పి ఆ ఇండియన్ ఎంబసీలో పనిచేసే ఒక జాపనీస్ ఆయన ఉండే, ఆయనని పట్టుకున్నా. పట్టుకొని హౌ డు యూ కీప్ యువర్ కంట్రీ క్లీన్, హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగిన. ఆయన నవ్విండు, నన్ను పిచ్చోని చూసినాడు, చూసిండు నవ్విండు, చెప్పలే. అరే వీడేమరా చెప్పడని చెప్పి ఇక లాభం లేదని చెప్పి ఇంకో ఆయన అడిగిన, హౌ డు యూ కీప్ యువర్ సిటీ క్లీన్, ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు మీరు, మా హైదరాబాద్లో పోతే లేకపోతే ఇంకో కాడ పోతే మా బయన్సాల పోతే కూడా ఆడ ఈడ చెత్త కుప్పలు రోజుకు 2 సార్లు ఊడ్చినా 3 సార్లు ఊడ్చినా మున్సిపాలిటీ వాళ్ళు, ఆడ ఈడ చెత్త కుప్పలు ఉంటాయి, రకరకాలు ఉంటుంది, మరి మీరేం చేస్తున్నారు మాకు అర్థం కాకుండా ఎట్లా అని అడిగిన. ఆఖరికి ఒక మనిషిని, పెద్ద మనిషిని పట్టుకున్నా, ఎవ్వరు చెప్తలేరు, హౌ డు యూ కీప్ టోక్యో క్లీన్ అన్న. ఆయన ఒక్కటే మాట చెప్పిండు, వి డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంటే ద కామన్ సెన్స్ ముచ్చట అంటే దాన్ని పరిశుభ్రంగా ఎట్లా పెడతావు నేను అడిగితే దాన్ని మొదలు అపరిశుభ్రం ఎందుకు చేయాలన్నాడు. అసలు దాన్ని గబ్బు లేపుడు ఎందుకు, తర్వాత సాఫ్ చేసిన ఎందుకు, సప్పుడే మంచి ఉన్నదే మంచి గుంచుకుంటే అయిపోయా కదా అన్నాడు. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో కూడా ఉంటాయి, క్యాంపస్ అన్నాక 9-10 వేల మంది పిల్లలు ఉన్న కాడ, ఇంతమంది స్టాఫ్ ఉన్న కాడ, కుడు పడుతున్న కాడ సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అపరిశుభ్రత ఉంటుంది, మెస్ క్లీన్లీనెస్ పెంచాలి, శానిటేషన్ పెంచాలి, కానీ ఇందులో మీ పాత్ర కూడా ఉంటుంది. దయచేసి స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ని నేను పొగిడినా, ఏమన్నా మీరు చాలా గొప్పగా నడిపినరు అన్న, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్తో నేను కోరుతున్నా మీరు కూడా బాధ్యత తీసుకోండి, సామాజిక బాధ్యత తీసుకోండి. మీరు కూడా మీ యూనివర్సిటీతో కలిసి, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ సిన్సియర్లీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వింటాం మనం రెగ్యులర్గా, కార్పొరేట్లకు మాత్రమే ఉండదు సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ కూడా ఉంటుంది, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ని ఈ విషయంలో కూడా బాధ్యత తీసుకోండి. కావాలంటే క్యాంపస్ని 73 ఎకరాలు కదా మీ క్యాంపస్,